హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈ సెషన్లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్జిటి విద్యార్థులు, అంటే సెకండ్ గ్రేడ్ టీచర్స్కి లేదా సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి జాగ్రఫీ సబ్జెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నటువంటి 3వ తరగతి నుంచి 8వ తరగతి క్లాసులకు సంబంధించినటువంటి జాగ్రఫీ సబ్జెక్టుని మనం అధ్యయనం చేద్దాం. అయితే ఈ 3వ తరగతి నుంచి 8వ తరగతి అని చెప్పి క్లియర్గా సిలబస్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అందుకనే మీకు క్లియర్గా మేము ఏం చెప్పబోతున్నాం, ఈ జాగ్రఫీ పార్ట్లో ఏ ఏ టాపిక్లు ఉన్నాయి అనే అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. వాస్తవానికి మన గత పేపర్లు చూసినప్పుడు దాదాపు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలనే ప్రధానంగా మనం అడగటం జరిగింది. కొన్ని సందర్భాల్లో మాత్రమే బియాండ్ వెళ్ళి కొన్ని అడగటం జరిగింది. అయితే మనకి సిలబస్లో క్లియర్గా డిఎస్సీలో ఇవ్వటం జరిగింది. ఏమనండి, 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి జాగ్రఫీ కంటెంట్ పార్ట్ని 10th క్లాస్ స్టాండర్డ్ వరకు చూడండి అన్నాడు. అంటే కానీ 10th క్లాస్ బుక్స్ అని అడగలేదు, క్లియర్గా మెన్షన్ చేశాడండి సిలబస్ని 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకే చూడాలి. అయితే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్ల్లో 9th 10th క్లాసుల్లో ఆ టాపిక్లు కనుక ఉంటే ఆ స్టాండర్డ్ వరకు వాటిని చెప్పాలి అని చెప్పి అన్నారు. తప్పితే 9th 10th వరకు చెప్పాలి అని చెప్పి చెప్పలేదు. మీరు కూడా ప్రిపేర్ అవ్వటం అంత శ్రేయస్కరం కాదు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ అన్నాడు, కానీ 8th క్లాస్ వరకు ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు జాగ్రఫీలో వ్యవసాయం అనే టాపిక్ ఉందనుకోండి. ఈ వ్యవసాయం అనే టాపిక్ మనకి 5th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో ఉంది, అదేవిధంగా 10th క్లాస్లో కూడా ఉంది. మరి అలాంటప్పుడు 10th క్లాస్ బుక్ చదువుతామంటే కాదు, 10th క్లాస్లో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏమైతే కవర్ చేశాడో వాటిని ఈ 5th క్లాసు 8th క్లాసు చదువుకుంటూనే 10th క్లాస్లో కూడా కవర్ చేసినటువంటి వ్యవసాయంలో కవర్ చేసినటువంటి అంశాలను మనం ఇక్కడ చదువుకోవాలి. సో ఇది మనం చదువుకోవాల్సినటువంటి విధానం. అంటే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న ప్రతి టాపిక్ని జాగ్రఫీలో కవర్ చేస్తూ ఈ 8 టాపిక్లన్నీ కూడా ఏవైతే 9th 10th లో ఉన్నాయో టాపిక్లు మాత్రమే, ఆ టాపిక్లు మాత్రమే ఆ స్టాండర్డ్లో చదవాలి, స్టాండర్డ్లో చదవాలి. అంతేకాని అవే చదవాను కదా, ఆ స్టాండర్డ్లో చదవాలి. ఇది నేను మీకు వివరించబోయేటువంటి ప్రధాన అంశం ఈ జాగ్రఫీ సబ్జెక్టుకి సంబంధించి. ఇప్పుడు మనకు అసలు ఏమేం టాపిక్లు ఉన్నాయో అప్ టు అంటే 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు చూద్దాం. ముందుగా చూడండి, అంటే మనకి కన్వీనియన్స్ కోసం, ఫర్ అవర్ కన్వీనియన్స్, మనకి 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి జాగ్రఫీ సబ్జెక్టులోని అంశాలను ఒక క్రమంలో మీకు ఇవ్వటం జరిగింది, ఒక ఆర్డర్లో మీకు ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, 8th క్లాస్లో వనరులు అనే టాపిక్ని మనకి టెట్ సిలబస్లో భాగంగా ఎకానమీ పార్ట్లో ఇచ్చాడు, కానీ మనకి టెక్స్ట్ బుక్లో జాగ్రఫీ టెక్స్ట్ బుక్ అని ఇచ్చాడు. కాబట్టి అది జాగ్రఫీ చదవాలా ఎకానమీ చదవాలా అనేటువంటి మీమాంస వద్దండి. 8th క్లాసులో ఉన్నది ఒక జాగ్రఫీ బుక్ ఉంది. అయితే మనకి ఇక్కడ కొన్ని కోయిన్సైడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వ్యవసాయం అనే టాపిక్నే తీసుకుంటే అది 5వ తరగతిలో ఉంది 8వ తరగతిలో ఉంది. అందుకని 5వ తరగతి 5వ తరగతిగానే చెప్తూ 8వ తరగతిలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని అటు ఎకానమీ పార్ట్లో పెట్టి ఎకానమీలో వనరులు అని ఉంది, వనరుల నిర్వహణ అని ఉంది. సో కాబట్టి ఆ వనరుల నిర్వహణలో వనరులు రకాలు, వ్యవసాయం, అదేవిధంగా ఖనిజాలు, పరిశ్రమలు, ఇవన్నీ కూడా, అదేవిధంగా భూమి, నీరు, పర్యావరణం, ఇవన్నీ కూడా మనం ఎకానమీ పార్ట్లో చదువుకుందాం. ఇక్కడ జాగ్రఫీ పార్ట్లో కొన్ని టాపిక్లు ఉన్నాయి. అదేవిధంగా అంటే కొన్ని జాగ్రఫీకి ఎకానమీకి కొన్ని సబ్జెక్టుల్లో కొంత సారూప్యత అనేది ఉంటుంది. అంటే జాగ్రఫీలో ఒక భాగమే ఎకానమీ ఉంటుంది, అంటే ఎకనామికల్ జాగ్రఫీ అంటాం. అంటే జనాభా గురించి, ఖనిజాల గురించి, వ్యవసాయం గురించి, పరిశ్రమల గురించి, రవాణా గురించి, ఇవన్నీ జాగ్రఫీలో పార్ట్లైనా కానీ ఆ జాగ్రఫీని ఏ జాగ్రఫీ అంటామండి, ఎకనామిక్ జాగ్రఫీ అంటాం. పొలిటికల్ జాగ్రఫీ అన్నాం అనుకోండి, పాపులేషన్ గురించి, సెటిల్మెంట్స్ గురించి చదువుకుంటే పొలిటికల్ జాగ్రఫీ అంటాం. అదే ఫిజికల్ జాగ్రఫీ అన్నాం అనుకోండి, నేలలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అంటాం. సో అట్లానే మనకి ఈ యొక్క ఎకానమీ రిలేటెడ్గా ఉన్నటువంటి జాగ్రఫీలో కొన్ని టాపిక్లు కొంత జాగ్రఫీలో చదువుకుంటాము, అటు ఎకానమీలో కూడా చదువుకుంటాము. ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక చూద్దాం. మొదటగా దిక్కులు మూలాలు ఉంది. అసలు మనం జాగ్రఫీ చదవాలి అంటే ముందుగా ఒక ప్రదేశానికి సంబంధించి మనం తెలుసుకోవాలి అంటే ఆ ప్రదేశం ఏ అక్షాంశాల్లో ఉంది, ఏ రేఖాంశాల్లో ఉంది, అది ఏ వైపునుంది, ఏ దిక్కునుంది అంటాం. అందుకనే ముందుగా జాగ్రఫీ చదివేటటువంటి స్టూడెంట్కి ప్రామాణికంగా దిక్కుల గురించి తెలియాలి.
ఇప్పుడు ఇట్లా చూసామనుకోండి, ఇది ఏ ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర, మనందరికీ తెలిసింది. అదేవిధంగా ఉత్తరానికి తూర్పుకి పడమరలో ఏముంటుందండి, ఈశాన్యం ఉంటుంది. అదే ఉత్తరానికి పడమరకు మధ్యలో ఉంటుందండి వాయువ్యం ఉంటుంది. ఇట్లా ఈ దిక్కుల గురించి ముందు తెలుసుకుంటే అప్పుడు మనం జాగ్రఫీని చదవడానికి ఇంకొంచెం ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో ముందుగా మనకి దిక్కులు మూలాలు గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఏ క్లాసులో ఉందయ్యా అంటే థర్డ్ క్లాసులో ఉంది. ఇక రెండోది మనం ఎక్కడ ఉన్నాం, దిక్కులు తెలిసిందనుకోండి మనం ఎక్కడున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందయ్యా, భారతదేశంలో దక్షిణ భాగంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే మరి ప్రపంచంలో తీసుకుంటే ఆసియా ఖండంలో, ఆసియా ఖండం యొక్క దక్షిణ భాగంలో భారతదేశం ఉంటే, ఆ భారతదేశానికి దక్షిణ భాగంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంటే, మన ఆంధ్రప్రదేశ్లో మనం ఏ గుంటూరు జిల్లాలోనో పల్నాడు జిల్లాలోనో లేదా విశాఖపట్నం జిల్లాలో మనం అక్కడ ఉన్నామని మనం తెలుసుకోవడానికి అంటే ఒక్కొక్క ఆర్డర్గా తెలుసుకోవాలి. సో కాబట్టి మనం ఎక్కడ ఉన్నామనే టాపిక్ గురించి చెప్పుకుంటాం రెండో టాపిక్గా. ఇది ఎక్కడుందయ్యా, ఫోర్త్ క్లాస్లో ఉంది. ఆ తర్వాత పటాల గురించి చెప్పుకుంటాం. జాగ్రఫీకి ప్రధానమైనటువంటి ఆయువు పట్టు పటాలే. మ్యాప్ రీడింగ్ అనేది చాలా 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 ప్రధానమైన అంశం. మనం ప్రపంచంలో ఎక్కడున్నా ఒక మ్యాప్ కనుక మనకి ఇచ్చారు అంటే జాగ్రఫీ విద్యార్థిగా మీరు ఆ సంబంధించినటువంటి అంశాలన్నీ చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాప్ గురించి నీకు గనక తెలిస్తే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు చెప్పొచ్చు, వాతావరణ పరిస్థితులు తెలిస్తే అక్కడున్నటువంటి ఈ యొక్క ఆహారపు అలవాట్ల గురించి చెప్పొచ్చు, అక్కడున్న వ్యవసాయం గురించి చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనం ఈ పటాలు వీటి గురించి తెలిస్తే మనం ఈజీగా తెలుపుకోవచ్చు. పటాలంటే ఎన్ని రకాల పటాలు, భౌతిక పటాలంటే ఏంటి, రాజకీయ పటాలంటే ఏంటి, ఇట్లా మనం చెప్పుకోవచ్చు. ఫిజికల్ మ్యాప్స్, అదేవిధంగా థిమాటిక్ మ్యాప్స్ అని, అదేవిధంగా పొలిటికల్ మ్యాప్లు, ఇట్లా మనకి అనేక రకాల పటాలు రకాలు ఉంటాయి. అంటే జాగ్రఫీ స్టూడెంట్గా, జాగ్రఫీ చదివేటువంటి విద్యార్థిగా మనం మినిమం పటాల గురించి తెలుసుకోవాలి. ఎన్ని రకాల పటాలు ఉంటాయి, అవేంటి, వాటి గురించిన వివరాలు. ఆ తర్వాత ఈ పటాలకు సంబంధించిందే పటాల ద్వారా అభ్యసనం. ఆ పటాలను ఉపయోగించుకుని ఏ విధంగా చదువుకుంటాం, ఫిజికల్ మ్యాప్ అన్నాం. మరి ఫిజికల్ మ్యాప్ అంటే భౌతిక పటాలు. మరి భౌతిక పటాలు అంటే భౌతిక పటాల్లో ఏముంటాయి, పర్వతాలు, పీఠభూములు, మైదానాల గురించి ఉంటాయి, అడవుల గురించి ఉంటాయి, నదుల గురించి ఉంటాయి, ఇవన్నీ భౌతికమైనటువంటి అంశాలు. కాబట్టి ఈ పటాల గురించి చదువుకున్న తర్వాత సెవెంత్ క్లాస్ బుక్లో పటాల ద్వారా అభ్యసనం అనేది ఉంది, అది మనం చదువుకుంటాం. ఆ తర్వాత గ్లోబు, భూమికి నమూనా. అసలు మన భూమిని గ్లోబు ద్వారా మనం చెప్తాము, మరి వివరిస్తాము. మరి గ్లోబ్ అంటే ఏంటి, గ్లోబ్ ఏ విధంగా ఉంటుంది, గ్లోబ్కి భూమిని ఎందుకు నమూనాగా చెప్పారు, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది మళ్ళీ సిక్స్త్ క్లాస్కి వచ్చి ఈ టాపిక్లో చదువుకుంటాం. ఇక్కడ చూడండి, నేను టాపిక్ని మీకు అర్థం కావటం కోసం ఒక ఆర్డర్లో మీకు చెప్తూ ఉన్నాను. మేబీ క్లాసులు అటు ఇటు అవుతాయి, కానీ అన్ని టాపిక్లు కవర్ అవుతున్నాయి. ఇదా చదివితేనే మీకు జాగ్రఫీ అనేది ఈజీగా గుర్తుంటుంది. ఆ ఉద్దేశంతో సిలబస్ మొత్తాన్ని నేను ఇలా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత విశ్వం, గ్లోబు, భూమి గురించి చెప్పుకున్నాం కదండి. అసలు మన భూమి ఎక్కడుంది, ఇదిగో ఈ విశ్వంలో ఉంది. అసలు విశ్వం అంటే ఏంటి, విశ్వంలో ఏమేమి ఉన్నాయి, అక్కడ మనకి ఈ యొక్క నక్షత్రాల గురించి, గ్రహాల గురించి ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. ఇది సెవెంత్ క్లాసులో ఉంది. మరి ఆ విశ్వంలో ఉన్నదే సౌర కుటుంబంలో మన భూమి. అది ఎక్కడుందండి, ఫిఫ్త్ క్లాస్లో కొంత చదువుకుంటాం, సిక్స్త్ క్లాస్, ఈ రెండు కలిపి ఇక్కడ మనం చదువుకోవడం జరుగుతుంది. ఇదే సౌర కుటుంబంలో మన భూమి. చూడండి, వరుసగా దిక్కులు మూలాల దగ్గర నుంచి క్రమంగా సౌర కుటుంబం మన భూమి గురించి వచ్చేసాం. అర్థమైందండి. ఇక నెక్స్ట్ టాపిక్ ఏముందండి, భూమి, పర్యావరణ అంశాలు, కాలుష్యం, విపత్తులు. మరి భూమి గురించి చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి పర్యావరణ అంశాల గురించి, కాలుష్యం గురించి, విపత్తుల గురించి మనం చదువుకోవడం జరుగుతుంది. ఇది సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి టాపిక్. ఆ తర్వాత వాతావరణ మార్పులు. మరి భూమి గురించి చెప్పుకున్నాం, పర్యావరణం, కాలుష్యం అని చెప్పుకున్నాం కదా. కాలుష్యం అంటే వాతావరణ మార్పులు, కాలుష్యం అనేది వాతావరణ మార్పులు దారితీస్తుంది కదండి. అందుకనే తర్వాత నెక్స్ట్లో పెట్టుకున్నాం. ఇది ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి టాపిక్, వాతావరణ మార్పులు ఏ విధంగా ఉంటాయి. ఆ తర్వాత భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. ఇది ఎయిత్ క్లాసులో చెప్పుకున్నాం కదా. ఎయిత్ క్లాసులో ఉన్నటువంటి వనరులని అక్కడ ఎకానమీలో పాటు డీల్ చేస్తాను, కానీ జాగ్రఫీగా బాగా రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ యొక్క భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అనే దాన్ని ఇక్కడ మనకి తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇక్కడ టెన్త్ లెసన్లో భాగంగా చదువుకుంటాం. ఆ తర్వాత లెవెన్త్, నీరు ఎంతో విలువైంది. ఇక భూమి గురించి చెప్పుకున్నాం, వాతావరణం గురించి చెప్పుకున్నాం, అని చెప్పుకున్నాం. నీరు, ఇక నీరు ఏంది, నీరుకి సంబంధించి నీరు ఎంత విలువైంది, ఎక్కడ దొరుకుతుంది, నీరు ఎట్లా లభిస్తుంది, వర్షపాతంకి సంబంధించి అంత భూగర్భ జలాల గురించి వీటన్నింటి గురించి కూడా చెప్పుకుంటాం దీంట్లో భాగంగా. ఆ తర్వాత భూమి, వాతావరణం, నీరు అయిపోయింది, అడవుల గురించి చెప్పుకుంటాం. అడవుల గురించి సెవెంత్ క్లాస్ బుక్లో ఉన్నటువంటి అడవుల గురించి చెప్పుకుంటాం. అసలు అడవులు అంటే ఏంటి, మన ఎంత శాతం అడవులు ఉన్నాయి, అడవుల్లో రకాలు ఏంటి, మన భారతదేశంలో ఉన్న అడవులు ఏంటి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడవులు ఏంటి మొదలైన అంశాలన్నీ కూడా ఇక్కడ చెప్పుకుంటాం. ఆ తర్వాత వ్యవసాయం,
వాస్తవానికి వ్యవసాయం ఎయిత్ క్లాస్లో కూడా ఉంది. అయితే ఇక్కడున్నటువంటి వ్యవసాయం ఐదో తరగతులు ఉన్న వ్యవసాయానికి, ఎయిత్ క్లాస్లో ఉన్న వ్యవసాయానికి పూర్తిగా వ్యత్యాసం ఉంది. అందుకని దాన్ని మనం ఎకానమీ పార్ట్లో డీల్ పెట్టుకొని ఎకానమీలో దాన్ని చర్చించుకుంటాం. అయితే ఇక్కడ ఏం చేశానంటే ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి వ్యవసాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను పెట్టడం జరిగింది. అందుకని ఇక్కడ కేవలం ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి వ్యవసాయ అంశాలే ఇక్కడ నేను చర్చిస్తాను. ఆ తర్వాత చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలు, మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన భూస్వరూపాలు ఏంటండి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. అంటే మనకి పర్వతాలు ఉండవు కాబట్టి కొండలు, గుట్టలు, ఈ యొక్క వీటి గురించి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూస్వరూపాల గురించి చర్చించుకుంటాం. సో ఈ విధంగా మనకి థర్డ్ క్లాసు నుంచి ఎయిత్ క్లాసు వరకు ఉన్నటువంటి టాపిక్లని ఈ రకంగా డివైడ్ చేసి టాపిక్ చూడండి, ఇంకెక్కడ కూడా మీకు కన్ఫ్యూజ్ రాకుండా వీటన్నిటిని కూడా వివరించడం జరుగుతుంది జాగ్రఫీలో భాగంగా. అయితే సిలబస్లో మెన్షన్ చేసినట్టు ఈ టాపిక్లు ఏ టాపిక్లు అయితే మీకు నైన్త్ క్లాసులో, టెన్త్ క్లాసులో ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ అడవులు తీసుకున్నారనుకోండి, అడవులనే టాపిక్ సంబంధించి మనకి టెన్త్ క్లాసులో ఉందనుకోండి, టెన్త్ క్లాసులో అడవుల గురించి ఏముందో ఇక్కడ అడవుల గురించి చెప్పుకుంటేనే కొంచెం హైగా మనం అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది, కొంత స్టాండర్డ్ ఎక్కువగా చేసుకొని చెప్పుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఎస్జీటీలో ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ న్యూ టెక్స్ట్ బుక్స్నే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ల ఆధారంగానే చేసుకొని మీకు డీటెయిల్డ్గా ప్రతి ఒక్క అంశాన్ని థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మీకు వివరించడం జరుగుతుంది, టాపిక్ వైజ్గా వివరించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ని మీకు వివరించడం అనేది జరుగుతుంది విత్ డయాగ్రామ్స్ తోటి. కాబట్టి వీటన్నింటినీ ఉపయోగించుకుంటారని ఒకసారి మన అప్టేక్ జాబ్స్ యాప్ చూడండి, అందులో మీకు డీటెయిల్డ్గా కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. ఆ వీడియోస్ చూస్తే నేను చెప్పింది ఎంతవరకు నిజమో మీకు అక్కడ అర్థమవుతుంది. ఈ టాపిక్లన్నీ చెప్పిన తర్వాత ఒక్కొక్క టాపిక్కు సంబంధించి బిట్స్ అనేది కూడా ఉంటాయండి మీకు, అంటే భూమి, పర్యావరణ అంశాలు, కాలుష్యం విపత్తులు ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన బిట్లు, ఆ బిట్లను ఎక్స్ప్లెయిన్ చేయటం ఉంటుంది. వాతావరణ మార్పులు దానికి ఎక్స్ప్లెయిన్, అంటే ప్రతి టాపిక్ను వివరిస్తూ ఆ టాపిక్కి సంబంధించినటువంటి బిట్లతోటి ఒక టెస్ట్ నిర్వహిస్తూ ఆ టెస్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా వివరణ, ఈ టాపిక్కి సంబంధించిన బిట్లు, ఈ టాపిక్కి సంబంధించినటువంటి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ విధంగా సమగ్రంగా ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మీకు సిలబస్ మొత్తాన్ని డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు అందిస్తామని మీకు వాగ్దానం చేస్తూ చూడండి ఒక్కసారి మన అప్టేక్ జాబ్స్ చూడండి. ఆ అప్టేక్ జాబ్స్లో మనకి ఆల్రెడీ ఫ్రీ వీడియోస్ ఉంటాయి, ఆ ఫ్రీ వీడియోస్ చూడండి. అవన్నీ నచ్చిన తర్వాత అప్పుడు మీరు మన యాప్ను పర్చేజ్ చేయొచ్చు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.